Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు గుట్టు విప్పి జగన్కు అదిరిపోయే సలహా ఇచ్చిన ఉండవల్లి. పోలవరం ప్రాజెక్టుపై తొలి నుంచి పోరాడింది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రమే. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టుకి కావలసిన అనుమతులను సాధించడానికి ఉండవల్లికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు కూడా. అలా ఒక్కో అనుమతిని తన చాతుర్యంతో వైఎస్ వ్యూహాలకు అనుగుణంగా సాధించారు అరుణ్ కుమార్. వైఎస్ అర్ధాంతర మరణం తర్వాత రాష్ట్ర విభజన సమయంలో కంటి తుడుపు చర్యగా ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి స్పెషల్ స్టేటస్ హోదా కల్పిస్తున్నామంటూ నాటి మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం చట్టంలో పోలవరాన్ని పార్లమెంటులో ప్రత్యేక హోదాను ప్రకటించింది. ఆ తర్వాత పోలవరం అంశంపై ఏ చిన్న పరిణామం జరిగినా ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా స్క్రీన్పై ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఇప్పటికీ ఆయన కేవలం పోలవరం ప్రాజెక్టు అంశంపై 27 సార్లు మీడియా ముందుకు వచ్చి ఏపీ జీవనాడి పూర్తి కోసం తన గొంతునే అస్త్రంగా మార్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతూ తన సలహాలు సూచనలు ఇస్తూ స్టేట్స్మెన్గా నిలిచారనడంలో ఎలాంటి సందేహం లేదు. పాలక విపక్షాల పాత్రను ఆయనే పోషిస్తూ వైఎస్ మానస పుత్రికను పూర్తి చేయించాలన్న సంకల్పమే ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల యుద్ధంలో ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. అందుకోసం మరో క్లిష్ట సమయంలో ఉండవల్లి బయటకు వచ్చారు. ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ మీరే చూసుకోవాలని కేంద్రం చెప్పడంపై ఉండవల్లి శివాలెత్తారు. వచ్చి రావడంతోనే చంద్రబాబు చేసిన తప్పులను, జగన్ సర్కార్ అనుభవ రాహిత్యాన్ని, అలసత్వాన్ని, కేంద్రంలోని మోదీ సర్కార్ రాజకీయ ఎత్తుగడలను వివరిస్తూ నిప్పులే జరిగారు. యూపీఏ ప్రభుత్వం నాటి బిల్లు సమయంలో ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. విపక్షంలో ఉన్న బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ పోలవరంపై వారు రాజ్యసభలో యూపీఏ ప్రభుత్వానికి చుక్కలు చూపించడంతో ప్రధాని మన్మోహన్ హాజరై అత్యవసర ప్రాజెక్టుగా పోలవరాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాడు ఏపీకి అత్యవసరంగా 10,000 కోట్లను లోటు బడ్జెట్ భర్తీకి ఇవ్వాలని వెంకయ్య పట్టుబడుతూ, మీరు చేయండి, మేము వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, అంతకన్నా ఎక్కువే చేస్తాం అంటూ నిండు సభ సాక్షిగా ప్రకటించారు. కట్ చేస్తే ఆయన చెప్పినట్లే బీజేపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ కూడా ఎన్డీఏలో ఉండడంతో ప్రభుత్వం ఏర్పడడంతోనే పోలవరానికి భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా 7 ముంపు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా కలిపి ఏపీ వాసులకు ఒక భరోసా ఇచ్చేసింది. ఈ క్రెడిట్పై నాడు చంద్రబాబు నాయుడు క్లెయిమ్ చేసుకున్న వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఈ కథంతా ఇప్పుడు ఉండవల్లి మరోసారి గుర్తు చేస్తున్నారు. నాడు పోలవరాన్ని తామే నిర్మించాలని కేంద్రం భావించిందని, అయితే చంద్రబాబు మెలికతో కథ అడ్డం తిరిగిందన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణ. ఏపీలో ప్రత్యేక హోదా కోసం విపక్షాల నుంచి ముఖ్యంగా వైసీపీ చేస్తున్న ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరైన కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలోని టీడీపీ సర్కార్ ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అరుణ్ జైట్లీతో హడావిడిగా అర్ధరాత్రి ఒక ప్రకటన చేయించి కొంత పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై రక్తం మరిగిపోతుందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ తరువాత దానికి ఒప్పుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు అప్పగించాలన్న డిమాండ్ తెర వెనక చేసి ఉండొచ్చని ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా లేని బీజేపీ తాము నిర్మించాలని అనుకున్న పోలవరాన్ని చంద్రబాబు ఒత్తిడికి తల వంచి అప్పగించాల్సి వచ్చిందంటున్నారు. పైకి నీతి ఆయోగ్ అప్పగించింది అని చంద్రబాబు కాదు, వారే అడిగి తీసుకున్నారని ఒకరికొకరు మాట్లాడినా తెర వెనక ఒప్పందాలే పోలవరాన్ని కేంద్రం చేతుల్లో నుంచి టీడీపీ లాక్కోవడానికి రీజన్గా కనిపిస్తోందని ఉండవల్లి అరుణ్ కుమార్ లెక్క వేస్తున్నారు. కమిషన్ల కోసం పట్టిసీమ నిర్మించి పోలవరం అంటే వైఎస్ పేరు వినిపిస్తుంది కనుక ఈ ప్రాజెక్టుతో సరిపెట్టారని, అదే ఎత్తిపోతలకు ఖర్చు పెట్టిన సొమ్ముతో బ్యారేజ్ పూర్తి అయ్యి గ్రావిటీపై నీరు వెళ్లేదని, కానీ టీడీపీ రాష్ట్రానికి ద్రోహం నాడే చేసిందని తేల్చేశారు ఆయన. ఇక జగన్ కేంద్రం పోలవరం ప్రాజెక్టును రాజకీయం చేసి నిధులు నిలిపివేయడంపై ముఖ్యమంత్రి జగన్ పోరాటానికి దిగాలని సూచిస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. కేసుల కోసం రాజీపడే జగన్ మోదీని ఎదిరించలేకపోతున్నారనే ప్రచారం ప్రజలు నమ్మే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు అరుణ్ కుమార్. టీడీపీపై విమర్శలు మాని కేంద్రంపై యుద్ధానికి సై అనాలని, అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు రక్షించబడతాయని ఉండవల్లి అంటున్నారు. జగన్ను కేసుల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అంత ఈజీ కాదని, ఈడీ కేసుల్లో జరిమానాలు తప్ప జైలు శిక్ష పడదని, ఒకవేళ పడినా జగన్ ఎవరిని సీఎం చేస్తే వారే అవుతారని, పోరాటంతోనే అద్భుత మెజారిటీ సాధించిన జగన్ నేడు వైఎస్ కుమారుడేనా ఇలా ఉన్నది అనే పరిస్థితి అధపాతాళానికి తోసేస్తుందని ఘాటుగానే హెచ్చరించారు ఉండవల్లి అరుణ్ కుమార్. గత ఎన్నికల ప్రచారంలో కేంద్రం నిర్మించి ఇవ్వవలసిన ప్రాజెక్టును కమిషన్ల కోసమే టీడీపీ తీసుకుందని, తాము అధికారం చేపడితే తిరిగి వారికే ఇచ్చేస్తామని చెప్పి మీరు చేసిందేమిటని నిలదీశారు ఉండవల్లి అరుణ్ కుమార్. బీజేపీ గేమ్లో జగన్ బలయ్యి రాష్ట్రాన్ని ముంచకుండా చూడాలన్నారు. ఏపీలో బీజేపీ బలపడాలని వేస్తున్న ఎత్తుగడలను గమనిస్తూ వెళ్లాలని, వారి వ్యూహంలో పడొద్దని అన్నారు. జగన్ మోదీకి ఎదురు తిరిగితే పోయేదేమీ లేదని, రాష్ట్ర అభివృద్ధికి పోలవరమే జీవనాడి అని గుర్తుంచుకోవాలని, లేకపోతే శిథిల పోలవరంగా వైఎస్ కళ మిగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఉండవల్లి అరుణ్ కుమార్.